ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రీ కైలాసము పరమేశ్వర పరమాద్భుతీలాద్యుతి విలాసము రమణీయం రజతాచలమది వెన్నెల కుప్పగ వెలుగు చునుండెను శ్రీకైలాసము పరమేశ్వర లీలాద్యుతి విలాసము రజతా రజతాచలమది వెన్నెల కుప్పగ వెలుగుచునుండెను భావం స్త్రీలకు ఆలవాలమైన శ్రీకరమైన కైలాసం పరమేశ్వరుని లీలా విలాస కాంతులతో విలసిల్లుతోంది సుందర మనోహరమై వెన్నెల కుప్పగా వెండి కొండా వెలుగుతోంది కుసుమవిరాజిత ప్రాంతము నయన మనోహర హృద్యావాసము నందీశ గణాద్యుతము ఆ కైలాసం సుందర హరిత వృక్షాల సమూహాలతో సుగంధాలు వెదజల్లుతూ రకరకాల రంగులతో నయనానందకరంగా భాసిల్లి పుష్పాలతో నివసించేందుకు హృదయమై నందీశ్వరుడు ప్రమధ గణాలతో శోభిస్తోంది ఎటు చూచిన మేడలు జల 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 సడులు వివిధ వర్ణరాజిత విహంగములు అమరపురిని మించిన అలంకృతులు చలువరాతి కట్టడాలతో కూడిన మేడలు భవనాలు వాటి ముందు నుండి జల 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 అని సవ్వడి చేస్తూ పారే శిలయేర్లు వాటి తీరాలపై విహరించే వివిధ వర్ణాలతో సోయగాలను కురిసే పక్షులు అమరపురి లేదా అమరావతి పట్టణాన్ని మించిన సింగారాలతో కైలాసం విలసిల్లుతోంది సుందర నిజ మందిర ప్రాంగణమున సుందరి ప్రాణేశ్వరి గంగా సతి గూడి పరమశివుడుండెను ఏకాంతములో మధుర భాషణము లొల్కుచు సర్వాంగ సుందరంగా ఉప్పారే తన మందిర ప్రాంగణంలో సౌందర్య శోభిత అయిన తన ప్రాణేశ్వరి గంగాదేవితో పరాజికాలు తీపి పలుకులతో ఏకాంత మందిరంలో పరమశివుడు ఆనందిస్తూ ఉన్నాడు నా తల్లలో జే జెమ్మవు నీవై తాండవమాడుటి తగునను కొందువు తగిన శక్తి నీచెదరంగున చూపి గెలువనే సంతసింతునని పలికిన పరమేశ్వరు కవ్వించుచు ప్రతిగా పలికెను గంగాదేవి చెదరంగములాడెడు చాతుర్యము చక్కగ కలిగిన నాకెదురేది నా తలలో జేజిమ్మవై తాండవమాడుతుంటావే గంగాదేవి నీ శక్తిని ఈ చదరంగంలో చూపి చేతనైతే నన్ను గెలువు అప్పుడు సంతోషిస్తాను అన్నాడు పరమేశ్వరుడు తన పతి పరమేశ్వరుని కవ్విస్తూ ప్రతిగా గంగాదేవి ఇలా పలికింది చదరంగా నిక్కగా ఆడే నా చాతుర్యాన్ని ఎదిరించేదెవరు అని సవాలు చేసింది ప్రాణేశ్వరుడగు పరమేశ్వరుని పంతముగా గెలిచేదనిది తప్పదు నీ సమాధానముగా నీవోడువని శివుడు నా ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుని పంతంతో పట్టుదలతో గెలుస్తాను తప్పదని గంగాదేవి పలికింది గెలిచేది నేను ఓడేది నీవు అని గట్టిగా అన్నాడు పరమశివుడు గంగాదేవితో కొమ్మని పరస్పరముగా వాదులాడుకొని వ్యక్తి రించుకొని పూనుకొనిరిచెదరంగ మాడుటకు గంగా గౌరీ పతులిరువురును ఎత్తుకు పై పై ఎత్తులు వై చిరి చిత్తు చేయ తమ జిత్తులు జూపిరి పొత్తుగ బ్రతుకును పొందుగ గడిపే సతిపతి పోరుగమ్మత్తుగ సల్పిరి పరస్పరం ఎత్తి పొడుపులతో వెక్కిరింతలతో ఎత్తులు వేస్తూ జిత్తులు చూపిస్తూ చదరంగం ఆడుతున్నారు గౌరీపతి గంగాదేవి ఇరువురూను పొత్తు బ్రతుకును ఎంతో పొందుగా గడిపే శివుడు గంగాదేవి సతీపతులిరువురు చదరంగం పోరు గమ్మత్తుగా సలుపుతూ ఉన్నారు చెదరంగపు పోరున తానోడెను శివుడు విజయ గర్వమున వికటాసమునరించెు గంగా సతి చదరంగం పోరును హోరాహోరిగా ఆడారు భార్యాభర్తలు చివరకు శివుడు ఓటమి పాలయ్యాడు విజయ గర్వంతో వికటంగా పకపక నవ్వింది గంగాదేవి పతి నోడించిన సతినేనైతిని పంతము గెలిచిన సుమతి నైతినని పరిహాసములాడే పరమ పావని పరాభవాగ్నిలో పశుపతి వగచెను పతి సతిని నేను పంతంతో పతిని గెలిచిన సుమతిని నేను అని పరిహాసం వాడింది గంగాదేవి పశుపతికి పరాభవం కలిగి బాధపడ్డాడు పరితాపము హృదయమును దహింపగ పరి శివుడు ప్రాణసతులు గౌరీ గంగలకే విషయము చెప్పక వీడే కైలాసము అవమానం పొందిన బాధ హృదయాన్ని కలచివేస్తుంటే విధాల ఆలోచనలతో ప్రాణసతులైన గౌరీ గంగలకు ఏ విషయం చెప్పకుండా కైలాసాన్ని వీడాడు శివుడు విచిత్ భూలో కమ్మున కడుగిడి తిరుగుచు ప్రశాంత సుందర ప్రకృతి గల సుస్థానము వేషించెను విచిత్రాలకు వింతలకు నిలయమైన ఈ భూవలయాన్ని చేరాడు శివుడు ద్రిమ్మరిగా తిరుగాడుతూ ప్రశాంత సుందరమైన ప్రకృతి కలిగిన మంచి స్థలం కోసం వెదకసాగాడు వలపుల తేల్చిన ప్రియురాలే తన వగపుకు కారణమయ్యను అకట తాపము చల్లార్చగ తల నుండెడు తరుణి కోప కారణమయ్యనుగా ప్రేమతో తనను లాలించిన ప్రియురాలే తన అవమానబాధకి కారణమైంది తాపం పోగొట్టడానికి తలమీద కొలువుండే గంగ ఈనాటి కోపకారణమైంది అని బాధపడ్డాడు శివుడు అతివలహమునకు ప్రతిరూపాలు ధోరణి నిక్షేపాలు అనుకొని మనమున మనశ్శాంతికై ప్రయత్నించుచును పరిభ్రమించెను స్త్రీలు అహంకారానికి ప్రతిబింబాలు అతిశయానికి నిక్షేపాలు అనుకొని మనశ్శాంతి కోసం ప్రయత్నిస్తూ పరిభ్రమిస్తున్నాడు శివుడు గవేషణములో గమించు గంగాధరుడు సహ్యాద్రిగిరులను గిరులను చేరెను కారడవులు తిరిగెను ప్రకృతి వీక్షణలు పరవశమయ్యెను ప్రశాంత స్థలం కోసం వెదుకుతూ వెదుకుతూ గంగాధరుడు శివుడు సహ్యాద్రి పర్వతాన్ని చేరాడు దుర్గమాలైన కీకారుణ్యం బ్రహ్మారుణ్యం లాంటి అడవులన్నీ తిరిగి అందమైన ప్రకృతిని మనసారా కనులారా చూసి పరవశించిపోయాడు తటమున చెరించుచు కానన శోభను కన్నులగాంచెను హరిణ తుల పరుగవలోకించెను మయూర నృత్యములను తిలకించెను కణ్వనది పరిసరాల ప్రాంతాల్లో నడుస్తూ సుందరమైన అటవీ దృశ్యాల్ని ప్రవాహ తీరాల్లో పరుగులెడుతున్న జింకల్ని నిమళ్ల నృత్యాలను చూసి ఆనందించాడు పలువన్నెల కుసుమములు విసరెడు పరిమళముల నతడాఘ్రాణించెను విహగరాజముల స్వరమాతురిలో విభిన్న స్వనములకించెను కణ్వనది తీరం వెంబడి అడవి ప్రాంతాల్లో ఉన్న వివిధ రంగులతో సువాసనలతో గుబాళించి తంగేడు మోదుగు కొర్రి అడవి మల్లి మొర్రి మొగలి మొదలైన పువ్వుల కమ్మటి పరిమళాల్ని ఆస్వాదించాడు రకరకాలు పక్షులు చేసే కలరవాల్ని ధనుల్ని విని పులకించిపోయాడు